ఇప్పటికి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు, ఇప్పటి వరకు మంత్రుల పోర్ట్ఫోలియోస్ నిర్ణయం కాలేదు, కానీ అమిత్ షా ఏకంగా పవన్ ను డిప్యూటీ సీఎం గా సంబోధించడం చూసి జనసేన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నిజానికి ఆయనకు డిప్యూటీ సీఎం గా ఏపీకి సేవలు అందిస్తారు అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేయటం జనసేన సంబరాలను మరో మెట్టు పెంచింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్, వీరిద్దరికి సంబంధించి కూడా అభినందనలు తెలుపుతూ హోంమంత్రి అమిత్ షా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి సంబంధించి కూడా ప్రధానంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రజల ఆశయాలు నెరవేర్చాలని ఆశిస్తున్నాను చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబుకి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ గారికి అంటూ కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ పట్ల ఒక్కసారిగా జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తల్లో కూడా రెట్టించిన ఉత్సాహమైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వంద కొంత స్థానాలు అంటే 21 స్థానాలు చేసి 100% గెలుపొందడం, తాజాగా మంత్రివర్గంలో కూడా రావటం, తాజాగా డిప్యూటీ సీఎం అని చెప్పి కూడా ప్రచారం, ఆల్రెడీ గత 4 రోజుల కాలంగా కూడా పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా చంద్రబాబు మాట్లాడిన సమయంలో పవన్ కళ్యాణ్ కి ఏం ఇస్తామనేది రేపు కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పి ఒక ఇంటి కూడా ఇచ్చారు. తాజాగా అమిత్ షా అయితే మాత్రం నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక ట్విట్ అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ట్విట్ పెట్టడంతో ఇటు జనసేన నాయకులు, కార్యకర్తల్లో అంబరాలు అయితే సంబరాలున్న రీతిలో కలుపుతున్నాం. కొద్దిసేపట్లోనే కోర్టు బోలియాలు ప్రకటించబోతున్న నేపథ్యంలో కూడా దానికి ముందుగానే అమిత్ షా, అంటే నిన్న సాయంకాలం చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో ఎవరికి ఏమేమి కేటాయిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చ కూడా తెలుపుతామని చెప్పారు. థ్యాంక్ యూ శివా.